పరిశ్రమల యాజమాన్యాలు నేషనల్ అప్రెంటిస్ పోర్టల్ లో ఎన్రోల్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందవచ్చని ఎంఎస్ఎంఈఏడి శ్రీను పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటిఐ లో నేషనల్ అప్రెంటిస్ మేళా జరిగింది. కార్యక్రమానికి కాకినాడ ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ వేణుగోపాల్ వర్మ అధ్యక్షత వహించగా ఆర్డిడి నాగవర్ధన్ రాజు ముఖ్య అతిథిగాను ఎంఎస్ఎంఈఏడి శ్రీను విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలు వివిధ సంస్థల ప్రతినిధులతో నేషనల్ అప్రెంటిస్ మేళాపై ఎంఎస్ఎంఈఏడి శ్రీను సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈఏడి శ్రీను మాట్లాడుతూ నేషనల్ అప్రెంటిస్ పోర్టల్లో పరిశ్రమలు సంస్థలు ఎన్రోల్ కావడం ద్వారా ప్రభుత్వ ఫలాలు పొందవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వేణుగోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ నేషనల్ అప్రెంటిస్ మేళాలకు 1343 మంది అభ్యర్థులు రిజిస్టర్ కాక సుమారు 1200 మంది అప్రెంటిస్ మేళాకు హాజరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు డేవిడ్తో పాటుగా రైల్వే, భవానీ కాస్టింగ్, లేజర్ కంప్యూటర్స్, శ్రీ సాయి రోచన కన్స్ట్రక్షన్స్ మొదలగు 30 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సెక్రటరీ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న మెయిన్ కాన్సెప్ట్తో ఈ యొక్క రూల్స్ అన్ని కూడా ఫార్ములేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎంఎస్ఎంఈస్ కానీ ఐటీఎస్ కానీ ఏ విధమైన నుక్సాన్ అంటే మాత్రం ఉండదు. ఎందుకు అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే 1 ఇయర్ అనేది 1 ఇయర్ కాలంలో చాలా అపోహలు ఉండడం జరిగింది. ఈ అపోహలు మొత్తాన్ని క్లియర్ చేసి స్ట్రీమ్లైన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మీ ఎంఎస్ఎంఈలో ట్రైనింగ్ ప్రొవైడ్ చేయండి, మీతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చే ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేస్తామన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్స్లో ఎవరైతే వచ్చారో పిల్లలందరూ కూడా స్టార్టింగ్ దిశలోనే వాళ్ళకి స్కిల్ అందించి వాళ్ళని దేశానికి ఉపయోగపడే ఒక మంచి స్కిల్డ్ వర్కర్గా కన్వర్ట్ చేస్తూ అదేవిధంగా 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క స్కిల్స్ బాగుంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా మీరు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేశారు కాబట్టి మీ అంతా మీరు ఇండస్ట్రీ పెట్టుకొని ముందుకు వెళ్ళాలండి అని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా జరుగుతుందో ఇది ఒక గన్ షార్టెడ్ ప్రోగ్రామ్ అండి. దీనిలో ఏ విధమైన అపోహలు కానీ ఈడెన్ రెగ్యులేషన్స్ కానీ ఏమీ లేవు. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంఎస్ఎంఈస్ యాజ్ వెల్ యాజ్ ఐటీఐస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితే ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ఉందో అందరికీ 140 కోట్ల మందికి కూడా అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోయినా సరే వాళ్ళ చేత స్కిల్ మ్యాన్ పవర్గా కన్వర్ట్ చేసి వాళ్ళ ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టుకొని అట్లీస్ట్ వాళ్ళు 10 మందికి ఉపయోగపడే విధంగా తీర్చిద్దే మెయిన్ కాన్సెప్ట్తోనే ఈ యొక్క నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా ఇండియా మొత్తం మీద అరేంజ్ చేయడం జరిగింది.